వీడికి పడుకునేందుకు మరో చోటు దొరకలేదా? ఇందుకే క్రిస్మస్ కి నేను ఇంటికి రాకూడదు అనుకుంటాను. సరిగ్గా మీరు బయలుదేరే ముందు ప్రేమగా మాట్లాడేవాడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. నిజంగానా? ఏ దేశంలో? దాని పేరేంటో? క్యాండిస్. నాకు సాయం చేస్తావా? మేము తిరిగి వచ్చేలోగా ఇల్లుపీకి పందిరేయకుండా ఉంటావా? ఎప్పుడు వస్తున్నాడు? సోమవారమా? మంచిది. అయితే దాన్ని బట్టి నా టోగో పార్టీ డిసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనందరం చివరగా ఇప్పుడే కలిసి ఉంటున్నాం. ఏం జరగబోతుందో నీకు తెలుసా? మాట్లాడుతూనే, మాట్లాడకపోతే తర్వాత బాధపడతా. I love you, Dad. ఒక తండ్రిగా గొప్ప పని చేస్తున్నావు. అలా జరుగుంటే బాగుండదు నాకు అనిపిస్తుంది. బైనర్లీ ఆగ్మెంటెడ్ రెట్రో ఫ్రేమింగ్ లేదా బాఫ్ గాడ్, నేను ఆ పదాన్ని విశ్లేషించుండాలి. బాధాకరమైన జ్ఞాపకాలను తొలగించడానికి వాడేటటువంటి ఎంతో ఖరీదైన హిప్పో క్యాంపస్ హైజాకింగ్ మెథడ్ అది. నా బాధను పోగొట్టుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలే కాకుండా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదన్న వాస్తవాన్ని కూడా అది మార్చలేదు. థెరపీటిక్ ప్రయోగానికి ఖర్చు పెట్టిన $611 మిలియన్ని కూడా అది వెనక్కి తీసుకురాలేదు. సరైన ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరూ దీనికి నిధులు ఇచ్చేవారు కాదు. MIT మిషన్ లక్ష్యాలు విలువలు ఏంటో మీరు చెప్పగలరా? సృష్టించు, తేడాని గుర్తించు, జ్ఞానాన్ని పొందుపరచు, ఇతరులతో కలిసి పనిచేయి, ప్రపంచపు అతిపెద్ద సవాళ్ళని ఎదుర్కొనేలా చేయి. వెల్, అది మీకోసమో లేక ఇతరుల కోసమో? వాటిని రహస్యంగా ఉంచితే మానవ జాతి ఎన్నడూ ఎదుర్కొని పెద్ద ప్రమాదాల్లో పడుతుంది. అంతేకాదు, మీకు అధ్యయనానికి నిధులు దొరకవు. ఐఎమ్ సారీ, మీకు కూడా బాధగా ఉండొచ్చు. ఈ క్షణం వరకు ప్రతి స్టూడెంట్ని ఇనాగరల్ సెప్టెంబర్ ఫౌండేషన్ గ్రాంట్లో సమాన భాగస్వామిని చేశాం. ప్రస్తుతం మీ ప్రాజెక్ట్స్ అన్నిటికీ అనుమతి ఇచ్చి నిధులు కూడా ఇస్తున్నాం. షరతులు, పన్నులు ఏవీ లేవు. భవిష్యత్తుని చక్కదిద్దుకోండి ఇప్పటి నుంచి. పాతవి పారేయండి.